మోదీ సర్కార్ వరుసగా మూడోసారి కేంద్రంలోకి అధికారంలోకి రావడంతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కసరత్తు మొదలుపెట్టింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారని చర్చ జరుగుతుంది. వర్షాకాల సమావేశాలు జులై 22 నుంచి ఆగస్టు 9 వరకు నిర్వహిస్తారని సమాచారం. ఎన్నికల ఏడాది కావడంతో ఫిబ్రవరి 1న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి. కొత్త ప్రభుత్వంలోనూ ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ పగ్గాలు చేపట్టడంతో మరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతున్నారావే. అంతకంటే ముందు జులై 3న ఆర్థిక సర్వేను సభ ముందుకు తీసుకొస్తారు. ఇక్కడ మరో అంశం కూడా ఉంది. కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారాల కోసం ఈ నెల 24 నుంచి జులై 3 వరకు పార్లమెంట్ సమావేశం కానుంది. 26న లోక్సభ స్పీకర్ను ఎన్నుకుంటారు. ఈ తొలి విడత సెషన్ చివరి రోజే ఆర్థిక సర్వే సభ ముందుకు రానుంది. అలాగే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా నిర్మలా సీతారామన్ పేరిట అరుదైన రికార్డు నమోదు కానుంది. వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రిగా ఘనత సాధిస్తారావే. గతంలో మెజారిటీ దేశాయి వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.